ఎస్బీఐ బ్యాంకులో అకౌంట్ ఉందా? బ్యాంకులో డిపాజిట్ చేస్తుంటారా? లేదంటే బ్యాంకులో రుణం తీసుకున్నారా? లేదు అంటే కొత్తగా లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు ఒక అలర్ట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని నిబంధనలను మార్చింది. బ్యాంకు కొత్త నిబంధనలు మే 1 నుంచి, అంటే రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. వీటి వల్ల బ్యాంకు కస్టమర్లపై ప్రభావం పడనుంది. అందుకే మీరు కూడా మారిన నిబంధనలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎస్బీఐ మే 1 నుంచి తన రుణాలను, డిపాజిట్లను రెపో రేటుతో అనుసంధానం చేయనుంది. దీంతో ఎస్బీఐ నుంచి రుణాలు చౌకగా మారుతాయి. రెపో రేటుతో రుణ డిపాజిట్ రేట్లను లింక్ చేయనున్న తొలి బ్యాంకు ఎస్బీఐనే. 100,000 డిపాజిట్లకు తక్కువ వడ్డీ. అంటే మే 1 తర్వాత అమల్లోకి వచ్చే కొత్త నిబంధనల వల్ల ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లు వారి డిపాజిట్లపై తక్కువ వడ్డీ పొందగలుగుతారు. 100,000 పైన ఉన్న డిపాజిట్లపై 0.25 నుండి 0.75% తక్కువ వడ్డీ ఇస్తామని బ్యాంక్ ఇప్పటికే ప్రకటించింది. 100,000 వరకు డిపాజిట్లపై వడ్డీ రేటు 3.5% ఉండనుంది. ఇక 100,000 పైన డిపాజిట్లకు వడ్డీ రేటు 3.25% ఉంటుంది. రెపో రేటు అనుసంధానంతో ప్రయోజనం, బ్యాంకులు వాటి రుణ రేట్లను MCLR ప్రాతిపదికన నిర్ణయిస్తాయి. అయితే బ్యాంకులు చాలా సందర్భాల్లో రెపో రేటు తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేయలేదు. బ్యాంకులు రుణ రేట్లను రెపో రేటుతో అనుసంధానిస్తే రెపో రేటు తగ్గినప్పుడల్లా EMI భారం తగ్గుతుంది. 100,000 పైన ఉన్న రుణాలకే రేట్లను రెపో రేటుతో అనుసంధానిస్తారు. రిజర్వు బ్యాంక్ రెపో రేటు తగ్గింపు నేపథ్యంలో ఎస్బీఐ కూడా వడ్డీ రేట్లను తగ్గించింది. 30,00,000 వరకు ఇంటి రుణాలపై వడ్డీ రేటుని 0.10% తగ్గించింది. 30,00,000 వరకు ఇంటి రుణాలపై వడ్డీ రేటు ఇప్పుడు 8.6% నుంచి 8.9% శ్రేణిలో ఉంది. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.